క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మాటను చదువుకుందాం. రెండవ దిన వృత్తాంతములు 6వ అధ్యాయం 14వ వాక్యం. ఇజ్రాయేలుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. ప్రదేవుని వెళ్ళారా, ఎంత చక్కటి మాటలు ఉదయకాల సమయంలో మనం చదువుకుందాం. సొలొమోను ఏమంటున్నాడంటే, ఇజ్రాయిల్ల దేవా, ఆకాశమందైనా భూమి మీదైనా నీ వంటి వాడు ఎవ్వడు లేడయ్యా, ఎందుకంటే నీవు నిబంధన చేసి ఆ నిబంధనను నెరవేర్చిన దేవుడు. నీ భక్తుల పట్ల నువ్వు ఏ మాటైతే సెలవిచ్చావో నీ మాటను నువ్వు ఖచ్చితంగా నెరవేర్చిన దేవుడవయ్యా, నువ్వు కృపను చూపిస్తూ నడిపించిన దేవుడవయ్యా అని చెప్పి సొలొమోను భక్తుడు రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అ గాడ్ ఇస్ అ ప్రామిస్ కీపర్. ఆయన ఏదైతే ప్రామిస్ చేస్తాడో తప్పకుండా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఆది నుండి దేవుడు తన భక్తులకి చేసినటువంటి నిబంధనను ఆయన నెరవేరుస్తూ ఆ నిబంధనను వాళ్ళ జీవితంలో స్థిరపరుస్తూ వచ్చాడు. అబ్రహాముకేమి, ఇస్సాకుకేమి, యాకూబుకేమి, మరి ఈ భక్తుల జీవితాల్లో మరి ఆయన చిత్త ప్రకారంగా నడుస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తున్నటువంటి వారి జీవితంలో దేవుడు తన ఆజ్ఞను, తన యొక్క వాగ్దానాన్ని, తను ఏదైతే వారికి మాట ఇచ్చాడో ఆ మాటని నెరవేర్చిన దేవుడు. కొంచెం ఆలస్యమైన తప్పక వారి జీవితంలో నెరవేర్చాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే సొలొమోను ఏమంటున్నాడంటే, ఇజ్రాయేళ్ల దేవ, వారికి ప్రభా నీవు మా పితరులకు వాగ్దానం చేసి వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చావు కదయ్యా, నా జీవితంలో కూడా నువ్వు వాగ్దానం నెరవేర్చటకు సమర్థుడవయ్యా అని చెప్పి దేవుణ్ణి పొగుడుతున్నట్లుగా, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అని చెప్పి దేవుని గురించి రాస్తున్నాడు. ప్రే దేవుని బిడ్డ, నిజమే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. అ గాడ్ ఈజ్ అ ఏబుల్ గాడ్. ఆయన ఏదైనా కూడా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు అనంటే ఆ వాగ్దానం నెరవేర్చటకు ఆయన సమర్థుడు. ఆయన మాట తప్పడానికి ఆయన నరుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మన జీవితంలో ఎంతోమంది ఎన్నో ప్రామిసెస్ చేస్తూ ఉంటారు, కానీ ఆ వాగ్దానాల మీద నిలబడలేని పరిస్థితి. చాలామంది జీవితాల్లో చూసినట్లయితే భార్యాభర్తలు ఒక ప్రమాణం చేసుకుంటారు, కానీ ఎంతమంది ఆ ప్రమాణం మీద నిలబడుతున్నారు? ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రమాణాలు బ్రేక్ అయ్యే సందర్భం వాళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, మనుష్యులు, మన స్నేహితులు, ఆప్తులు, తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మనకు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేరు. ప్రియ దేవుని బిడ్డ, కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అనంటే, ఆయన వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క సంవత్సరం ఆరంభంలోనే దేవుని సన్నిధిలో ఒక వాగ్దానాన్ని తీసుకుని ఉండొచ్చు. దేవుని సన్నిధానంలో దేవునికి ఒక వాగ్దానం ఇచ్చుండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందా, అసలు ఎప్పుడు నెరవేరుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఎప్పుడు నెరవేరుస్తాడంటే, ఇక్కడ ఆయన ఏమని రాస్తున్నాడంటే, ఇజ్రాయేళ్ల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరిస్తారో వారి జీవితంలో ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆయన వాగ్దానం నెరవేర్చాలంటే, నీ జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చాలంటే, నీ జీవితంలో మరి బైబిల్ గ్రంథంలో ఆయన ఎన్ని వాగ్దానాలు అయితే ఇచ్చాడు ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే, హృదయపూర్వకంగా నువ్వు ఆయనను అనుసరించాలి. ఏదో మరి నామకార్థంగా ఆయన సన్నిధికి రావడం, ఏదో పేరుకు భక్తి చేయడము, ఏదో అవసరానికి భక్తి చేస్తే నీ జీవితంలో ఆయన వాగ్దానం నెరవేర్చబడదు. నిజంగా హృదయపూర్వకంగా నువ్వు ఆయనను ఆరాధించగలిగితే, హృదయపూర్వకంగా ఆయనను అనుసరించగలిగితే, ఆయన మాటకు నువ్వు లోబడి జీవించగలిగితే, తప్పక ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బందైనా, కరువైనా, ఖడ్గమైనా, ఏది ఏమైనా
ఆయన మార్గంలో నువ్వు నడవగలిగితే, ఆయన చిత్తాన్ని నువ్వు చేయగలిగితే, ఆయన నువ్వు అనుసరించగలిగితే, ప్రియదేవుని బిడ్డ మనం ఎవరెవరినో అనుసరించడానికి ఇష్టపడతాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చేస్తున్నటువంటి మేళ్ళు ఇన్నీ కాదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, అయినా ఆయనను అనుసరించడానికి మనం సంకోచిస్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డ, ఏదో మేళ్ళ కొరకు ఆయనను అనుసరిస్తున్నామా? ఏదో మన జీవితంలో ఒక విడుదల కొరకు అనుసరిస్తున్నామా? లేదా హృదయపూర్వకంగా ఆయనను అనుసరిస్తున్నామా? ఇదనం మనం పరీక్షించుకుందాం. నిజంగా హృదయపూర్వకంగా ఆయనను అనుసరిస్తే ఆయన నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. ప్రియదేవుని బిడ్డ, దావీదు జీవితంలో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరి యోసేపు జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు భక్తుల జీవితంలో ఆయన వాగ్దానం నెరవేర్చబడిందంటే, వారు ఎన్ని శ్రమలు వచ్చినా, నిజంగా వారి పరిస్థితులు వారికి వ్యతిరేకంగా మార్చబడినా, వాగ్దానం నెరవేర్చబడుతుందో లేదో తెలియని పరిస్థితులు వాళ్ళ జీవితంలో మరి ఎదురైనా, వారు మాత్రము వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని, దేవుణ్ణి అనుసరించట విషయంలో వారు విఫలం కాలేదు. వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించారు. అందుకనే వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడింది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు తన వాగ్దానం నెరవేర్చాలని, నీ జీవితంలో కూడా ఆయన కృప చూపాలని ఆశపడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఆయన కృపను పొందుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుతున్నావా? ప్రియదేవుని బిడ్డ, ఈ దినం నుంచి హృదయపూర్వకంగా, నీ మనస్సు పూర్వకంగా, నీ మనస్సులో నుండి ఆయనను గనుక నువ్వు వెతకగలిగితే, ఆయన నువ్వు అనుసరించగలిగితే, తప్పకుండా ఆ గాడ్ ఇస్ అ గాడ్ హూ కీప్స్ హిస్ ప్రామిసెస్. ప్రియదేవుని బిడ్డ, ఆయన వాగ్దానం నీ పట్ల నెరవేర్చి నిన్ను ఉన్నతంగా నడిపించబోతున్నాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో మా జీవితంలో మీరు నమ్మదగిన దేవుడవని, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడమని మాట్లాడవయ్యా. ఎంతమంది అయితే వారి జీవితంలో మీరు చేసిన వాగ్దానం ఆలస్యం అయిపోతుందని అయ్యా ప్రభా ధైర్యపడుతున్నారు. వారందరినీ మీరు ధైర్యపరిచి అయ్యా హృదయపూర్వకంగా మీ సన్నిధిలో నడిచి మీ వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్లుగా, నీ కృపను ప్రభా మేము దినదినము పొందుకున్నట్లుగా మీరు మాకు సహాయము చేయమని, ఈ వాగ్దానం అయ్యా ప్రభా వింటున్న ప్రతి జీవితంలో ఒక నిరీక్షణ మీరు కలిగించి వాగ్దాన పూర్ణుడా మా జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చమని బ్రతిమాలుతూ మమ్మల్ని అందరిని మీ చేతిలోకి సమర్పిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. సన్మార్గమున నే నడచుటకు నీ ఆత్మతో నింపినావు. సన్మార్గమున నే నడచుటకు నీ ఆత్మతో నింపినావు. నీ స్వరూపముగా నన్ను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. నీ స్వరూపముగా నన్ను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా. యేసయ్యా నీతో నా జీవితం జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. సుమధుర అనుభవమే వర్ణాలమయమే. సుమధుర అనుభవమే వర్ణాలమయమే.